హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, నేను కొన్ని ప్లేసెస్కి బాగా అటాచ్ అవుతానన్నమాట. ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్ ఏది అంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్. దాంట్లో సందేహం ఏమి లేదు. సో వరంగల్ అని అనగానే నా ప్రాణం లేచి వస్తుంది అనమాట. దాని తర్వాత నాకు ఇష్టమైన ప్లేస్ ఏదంటే నిమ్స్ హైదరాబాద్. నిమ్స్ హైదరాబాద్లో ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను అనమాట. యాక్చువల్గా యాజ్ ఎ స్టూడెంట్ లాగా వెళ్ళి వరంగల్లో ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో నేను చాలా నేర్చుకున్నాను. ప్లస్ ఆ అట్మాస్ఫియర్ కానీ, 100 ఎకరాల క్యాంపస్, సో పెద్ద పెద్ద చెట్లు, సమ్హౌ ఐ లైక్ వరంగల్ వెరీ మచ్. అండ్ మంచి ఫ్రెండ్స్ అందరూ అక్కడ వాళ్ళే ఉండేవాళ్ళు. తర్వాత మా సెకండ్ ప్లేస్ నిమ్స్ హైదరాబాద్లో. ఇంకా మధ్యలో ఎంఎస్ ఉస్మానియాలో కూడా చదివినప్పటికీ కూడా, మాస్టర్స్ ఇన్ సర్జరీ ఉస్మానియాలో చేసినప్పటికీ కూడా, ఇక్కడ ఈ రెండు వాతావరణాలు మనకి గుండెకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ అండ్ నిమ్స్ హైదరాబాద్లో. నిమ్స్ హైదరాబాద్లో గతం గుర్తు తెచ్చుకుంటా ఉంటే మనకు చాలా ఆనందం ఉంటుంది. మన జీవితంలో ఏం ఆనందమే లేదని అనుకుంటారు, డిప్రెస్డ్గా డల్గా బాధగా ఉండే వాళ్ళకి నాది ఒక సలహా అండి. యాక్చువల్గా మీరు పాతలో ఉన్న మంచి మెమరీస్ కనుక తెచ్చుకుంటే మీ బ్రెయిన్ చాలా పాజిటివ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అర్ధరాత్రి నిద్ర ఎర్లీగా లేచానని ఈ వీడియో చేస్తున్నాను. పాత ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే దాంట్లో నిమ్స్కి మొన్న వెళ్ళాను నేను. ఎవ్రీ సెకండ్ సాటర్డే హైదరాబాద్ వస్తుంటాను కాబట్టి కొంచెం టైంకి దొరికి నిమ్స్కి వెళ్ళాను. నిమ్స్కి వెళ్ళగానే మళ్ళీ మనం ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ఎందుకంటే అర్ధరాత్రులు అపరాత్రులు మొత్తం నైట్ డ్యూటీస్ చేసి అక్కడే చాలా రోజులు గడిపిన మెమరీస్ ఉంటాయి. అప్పుడు 24/7 నిమ్స్లోనే ఉండేవాళ్ళం. మ్యారేజ్ అయినప్పటికీ వైఫ్ ఒక చోట చదువుతుంది, నేను ఒక చోట చదువుకుంటున్నాము. సో కలిసి ఉండడం కుదరలేదు కాబట్టి నిమ్స్ హాస్టల్లోనే ఉండేవాడిని. అక్కడ నాకు ఇద్దరం కలిసి చదువుకునేవాడు, ఆనంద్ భారతన్ అని నా ఫ్రెండ్, నేను ఇదివరకు తన మీద వీడియో చేశాను కదా, తను నేను కలిసే ఉండేవాళ్ళం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మోస్ట్లీ హాస్పిటల్ లేదంటే హాస్టల్, హాస్టల్లో చదువుకోవటం, మళ్ళీ హాస్పిటల్లో పేషెంట్ చూడటం, ఇదే అనమాట. సో వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అక్కడ మా గురువు గారు ఇద్దరు ఉండేవాళ్ళు. లాస్ట్ టైం కూడా నేను చెప్తాను, శాస్త్రి గారని, ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ బీరప్ప గారని. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం అనమాట. సో డిసిప్లిన్ కానీ, కమిట్మెంట్ కానీ, హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ. మా శాస్త్రి గారు ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మా ప్రొఫెసర్ ఆయన ఇప్పుడు కిమ్స్లో వర్క్ చేస్తున్నారు. అండ్ మా రెండో ప్రొఫెసర్ గారు ఇప్పుడు, అప్పుడు నేనున్నప్పుడు ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన నిమ్స్కి డైరెక్టర్ అయ్యారు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, పాత జ్ఞాపకాలన్నీ, నిమ్స్లో తిరిగిన జ్ఞాపకాలన్నీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం, మా గురుగారు ఆశీస్సులు తీసుకుందామని వెళ్ళాను. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము మా ప్రొఫెసర్ గారు. మీకు ఎంత నాలెడ్జ్ వచ్చు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత షేర్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. మా ప్రొఫెసర్స్ ఇద్దరు వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా కూడా, వాళ్ళు అక్యుములేట్ చేసుకున్న నాలెడ్జ్ అంతా 60 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోది మాకు వెంటనే ట్రాన్స్ఫర్ చేయగలిగారు. దానివల్ల ఇప్పుడు మేము సక్సెస్ఫుల్గా పేషెంట్స్కి ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చేయగలుగుతున్నాం ధైర్యంగా, వాళ్ళు ఇచ్చిన గుండె ధైర్యంతో. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మాకు ట్రాన్స్ఫర్ చేసేసరికి వాళ్ళ 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, మాది మాది ఇంకో 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి తయారు చేయగలిగారు వాళ్ళు. సో అందుకే ఆ గురువులు అంటే నాకు చాలా ఇష్టం. సో నిమ్స్లో నేను తిరిగిన ప్లేస్లు, నేనున్న ప్లేస్, నేనున్న హాస్టల్లో నేను ఫుడ్ తిన్న ప్లేస్లు, తర్వాత నైట్ డ్యూటీలు చేసిన ప్లేస్. ఒక ఐసీయూలో అయితే ఇప్పుడు మేము ఉన్నప్పుడు సర్జికల్ ఐసీయూ అనమాట, అంటే ఆపరేషన్ చేసి
తర్వాత క్రిటికల్గా ఉన్న వాళ్ళందరినీ ఆ ఐసీయూలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అది డయాలసిస్ వార్డ్ లాగా ఉంది, దాంట్లో కూడా వెళ్ళి చూసాం. మేము నైట్ డ్యూటీలు ఎక్కువ అక్కడ చేసేవాళ్ళం. సో మేము నైట్ డ్యూటీలో పడుకోవటానికి ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ ఇప్పుడు ఎక్కువ రూమ్ లాగా మార్చారు. తర్వాత మా ఐసీయూ పక్కనే అక్యూట్ మెడికల్ కేర్ ఉండేది, అది అలాగే ఉంది. నిమ్స్లో చెట్లు కానీ ఆ వాతావరణం కానీ అంతా చాలా ప్లెజెంట్గా ఉండేది. వర్క్ డిసిప్లిన్ కానీ, నేనున్న హాస్టల్ రూము అన్నీ కూడా చూసుకుని వచ్చానమాట. జస్ట్ ఒకసారి చేయాలని షేర్ చేద్దాం అనిపించింది. ఆ విజువల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. చాలామంది మీకు బాధగా ఉన్నప్పుడు పాత ఫోటోలు చూసుకోండి, చాలామంది డల్గా డిప్రెస్డ్గా ఉండకండి. పాతవి చూసుకుంటే మనకు తెలియకుండా చాలా ఆనందం కలిగిస్తాయి అన్నమాట. మనం ఏమేం చేసాం ఆ టైంలో అన్నీ గుర్తు తెచ్చుకుని వాళ్ళ పాత ఫ్రెండ్స్ కానీ పాత మెమరీస్ కానీ, దే గివ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. పరిగెట్టడం కొంచెం ఆపి కొంచెం పాత వాటిని అన్నీ గుర్తు తెచ్చుకోండి, మానసిక సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. Thank you very much.